ఇప్పుడు మీరు ఏంటంటే బుద్ధుడు ఈ కొంచెం జరగదు బుద్ధుడు బండారు వెంకటేష్ గారు వృత్తిరీత్యా డాక్టరు, మరి ఆయనకు ఉన్నటువంటి ఇంట్రెస్టు ప్రకృతి అందాలను ప్రేమించడం, అలాగే సాహసంగా యాత్ర చేసి తిరగాలనేటువంటి మంచి కుతూహలం ఉన్నటువంటి వ్యక్తి. మరి ఆయన జూలై నెలలో మరి మొదటి వారంలో భీమవరం నుంచి లడక్ ప్రాంతానికి ఒక బైక్ మీద, యూనికాన్ బైక్ మీద 3500 కిలోమీటర్లు ఒంటరిగా మరి ప్రయాణం చేసి మరి భీమవరానికి ఒక చక్కని రికార్డు సృష్టించాడు. అలాగే మళ్ళీ ఆ లడక్ నుంచి తిరిగి అటు 3500 కిలోమీటర్లు ఇటు 3500 కలిగి 7000 కిలోమీటర్లు ఒంటరిగా సాహసయాత్ర చేసి మరి భీమవరపట్నంలో రికార్డు సృష్టించాడు. మరి అక్కడ లడక్లో మరి అక్కడ ఉన్నటువంటి ప్రకృతి అందాలు కానీ, అక్కడ ఉన్నటువంటి జీవనశైలి, అక్కడ ఉన్నటువంటి ప్రకృతి అంతా కూడా చూసి అతను ఈ సాహసయాత్ర చేయడం జరిగింది. మరి ఇటుని భీమవరపట్నం తరఫున స్వచ్ఛంద సంస్థల తరఫున ఆయనకు ఒక చిన్న అభినందన. మరి ఇటువంటి యాత్ర చేసిన ఆయన్ని ఎంకరేజ్ చేయాలి. భవిష్యత్తులో అతను కూడా ఇటువంటి యాత్రలు ఎన్నో చేయాలని తలంపుతో ఉన్నాడు. మరి ఇటువంటి యాత్ర చేసినటువంటి వెంకటేష్ గారు అభినందనీయుడు. ఇది చాలా ఖర్చుతో కూడిన కార్యక్రమం. సుమారు ఇతనికి 45 నుంచి 50 వేల రూపాయల వరకు కూడా ఖర్చు అయింది. ఏ ఖర్చు అయినప్పటికీ కూడా ఇటువంటి సాహసయాత్ర చేసినటువంటి వెంకటేష్ అభినందనీయుడు. భవిష్యత్తులో మరి ఇటువంటి అన్ని ఆదర్శంగా యువత తీసుకుని మరి అన్ని ప్రాంతాల్లో కూడా పరిశోధన కానీ ప్రకృతిని కానీ ఇవన్నీ చూడడం అనేది ఒక చక్కని ఇంట్రెస్టు. ఈ సందర్భంగా భీమవరం అరసవల్లి చారిటీస్ కార్యాలయంలో సుబ్రహ్మణ్యం గారు, అరసవల్లి సుబ్రహ్మణ్యం గారు, అలాగే స్వచ్ఛంద సంస్థలన్నీ కూడా అతన్ని అభినందించడం జరుగుతుంది. ఈ సందర్భంగా ఆయనకు ప్రత్యేకమైనటువంటి హృదయపూర్వక ధన్యవాదాలు, కృతజ్ఞతలు, శుభాకాంక్షలు తెలియజేస్తాం. భీమవరం పట్టణానికి చెందినటువంటి బండారు వెంకటేష్ గారు ఒక సాహసయాత్ర చేశారు. ఆయన ఆ సాహసయాత్ర నేటి యువతకి ఒక స్ఫూర్తిగా నేను భావిస్తాను. ఆంధ్రప్రదేశ్ నుంచి మొదలెడితే, అంటే భీమవరం ఆంధ్రప్రదేశ్ నుంచి మొదలెడితే 9 రాష్ట్రాలు గుండా ప్రయాణం చేసి మరి లడక్ మనకి చైనాకి సరిహద్దు అయినటువంటి ప్రాంతానికి ఆయన వెళ్ళటం, అక్కడ ఉన్నటువంటి వాతావరణ జీవన శైలిని పర్యావరణ పరిరక్షణలో భాగంగా అన్నీ కూడా తిలకించి రావడం, ఆ రావడానికి కూడా వెళ్ళడానికి రావడానికి 7000 కిలోమీటర్లు ఒక స్కూటర్పై ప్రయాణం చేయడం అనేది ఒక సాహస యాత్రగానే మనం అందరూ భావించాలి. ఈరోజు యువత ఎక్కడో ఉన్నటువంటి అమెరికాలోనో లేకపోతే బ్రిటన్లోనో ఇండోనేషియా అని కళ్ళగంటా ఉంటారు, కానీ భారతదేశంలోనే ఎన్నో ప్రకృతి సౌందర్యాలు ఉన్నాయి. మరి అలాంటి విషయాలన్నీ కూడా తెలుసుకుని బండారు వెంకటేష్ గారు మన భారతదేశంలో నిండి ఉన్నటువంటి చారిత్రాత్మకమైనటువంటి కట్టడాలు కానివ్వండి, ప్రదేశాలు కానివ్వండి, అలాగే అక్కడ ఉన్నటువంటి వాతావరణ జీవన శైలులు, ఆహారపు అలవాట్లు అన్నీ తెలుసుకుంటూ భారతీయుల యొక్క సంస్కృతి సాంప్రదాయాల యొక్క విధి విధానాలు కూడా ఆయన తెలుసుకోవడానికి ఒక చిన్న ప్రయత్నంగా మనం ఎంతో భావించాలి. ఇక్కడ ఈయన చేసినటువంటి యాత్రలో ముఖ్యమైనది ఏంటంటే ఫైనాన్షియల్ మ్యాటర్. వీరు ప్రయాణం చేసినంతా కూడా భారతదేశంలోనే చేశారు, ఖర్చు పెట్టినంతా కూడా భారతదేశంలోనే ఖర్చు పెట్టారు. అంటే ఇక్కడ రెండు రకాలుగా, ఒకటి దేశంలో ఉన్నటువంటి ప్రాంతాలు సందర్శించడం, రెండోది మన దేశంలో ఉన్నటువంటి ఎకనామిక్లీ ఏదైతే ఫైనాన్షియల్ ఇది ఉంటుందో ఆ డబ్బును కూడా ఇక్కడే ఖర్చు పెట్టి ఇక్కడ ఉన్నటువంటి ఉపాధికి సంబంధించినటువంటి ఏదైతే ప్రోగ్రామ్స్ ఉంటాయో అట్లింటినీ కూడా బలపరిచినటువంటి వ్యక్తిగా మనం భావించాలి. కాబట్టి ఎక్కడికో విదేశాలు వెళ్ళి మన డబ్బు ఖర్చు పెడతాం కాదు, మన దేశంలోనే ఎన్నో రకాలైనటువంటి ప్రదేశాలు ఉన్నాయి. మన ఆంధ్రప్రదేశ్ తీసుకున్నట్టయితే అరకు ఉంది, సీలేరుంది, అలాగే రామప్ప మారేడుమిల్లి, అలాగే మన తెలంగాణ తీసుకున్నట్టయితే వరంగల్, హనుమకొండ, అలాగే రామప్ప దేవాలయం, ఇలా ఎన్నో రకాలైనటువంటి జలపాతాలతో, అలాగే చారిత్రాత్మకమైనటువంటి
మరి కట్టడాలతో ఉన్నాయి. వీటన్నిటికి కూడా మనం ఇలా ఇంత సాహసయాత్ర మనం చేయలేకపోయినా మన కుటుంబ సభ్యులతో చక్కగా విహారయాత్రగా విదేశాలని అనుకుంటా మన దేశంలో ఉన్నటువంటి వాటిని చూసి ఆ అందాల్ని వాటి యొక్క విశేషాలని ఇలాగా 10 మందితో పంచుకుంటే ఆనందమే వేరు. ఇలా చేసినటువంటి వెంకటేష్ గారికి అభినందనలు తెలియజేస్తున్నాను. భీమవరం పట్టణానికి చెందిన డాక్టర్ బండారు వెంకటేష్ గారు విహారయాత్ర అంటే ప్రకృతి ప్రేమికుడు అయినటువంటి వెంకటేష్ గారు భీమవరం పట్టణం నుండి లడాక్ అనే ప్రదేశానికి వెళ్ళి ఒక 20 రోజులు తన ప్రయాణాన్ని ముగించుకొని ఈ రోజున భీమవరం పట్టణానికి ఎంతో ఆనందంతో భీమవరం పట్టణం తిరిగి వచ్చారు. ఆయన ఆనంద క్షణాలన్నీ మాతో పంచుకోవడం జరిగింది. భీమవరం పట్టణానికి చెందిన ప్రముఖులు సంఘసేవకులు అల్లు శ్రీను గారు మరియు అరసవల్లి సుబ్రహ్మణ్యం గారు కడలి ఏడుగొండల గారు ఆధ్వర్యంలో ఆయనకి చిరు సత్కారం ఏర్పాటు చేయడం జరిగింది. భీమవరం పట్టణం నుండి 3500 కిలోమీటర్లు ఒంటరిగా ఈ రికార్డు భీమవరం పట్టణంలో ప్రజలు చిరస్థాయిగా నిలిచిపోద్ది. ఈ రికార్డు మొట్టమొదటి రికార్డు మన వెంకటేష్ గారు సృష్టించారు బైక్ రైడర్గా భీమవరం పట్టణంలో. ఆయన తన విహారయాత్రలో ప్రతి వీడియోని ప్రదేశాన్ని మా తన యూట్యూబ్ ఛానల్ భీమవరం విహారీ అనే యూట్యూబ్ ఛానల్లో ఆ ప్రదేశాల ప్రకృతి అందాలు వీడియోలన్నీ ఆ యూట్యూబ్ ఛానల్లో పెట్టడం జరిగింది. మీరు ప్రేక్షకులు అందరూ ఆ వీడియోని చూస్తారని మనం ఆ ప్రదేశాలకు వెళ్ళిన కూడా మనకు పరిచయం చేసిన బండారు వెంకటేష్ గారిని అభినందిస్తున్నాం. నా పేరు బండారు వెంకటేష్. నాకైతే చాలా ఆనందంగా ఉంది. నేను ఇక్కడ భీమవరం నుంచి మొదలు పెట్టుకొని తెలంగాణ, మహారాష్ట్ర, మధ్యప్రదేశ్, ఉత్తరప్రదేశ్, హర్యానా, చండీగర్, ఢిల్లీ, రాజస్థాన్, పంజాబ్, జమ్మూ కాశ్మీర్, లదాఖ్, మనాలి, ఉత్తరప్రదేశ్, ఇలాగా ప్రతి హిమాచల్ ప్రదేశ్, ఇలా ప్రతి రాష్ట్రాన్ని సందర్శించుకుని నేను తిరిగి రావడం అనేది నాకు చాలా ఆనందం కలిగించింది. నా సాహసయాత్ర నాకు కొన్ని యాత్రలు చేయడం వల్ల ఇలాగ లదాఖ్ అనే ఒక ఏరియాలో అక్కడ ఆ ప్రదేశంలో మనం బండి అనేది రైడ్ చేయడం అనేది చాలామందికి రైడర్స్కి కోరికగా ఉండిపోతుంది. బట్ ఆ కోరికనైతే నేను చాలా పిన్న వయసులోనే తీర్చుకున్నాను. ఈ పిన్న వయసులో వెళ్ళడానికి గల కారణం మా ఇంట్లో వాళ్ళు కూడా సపోర్ట్ ఇచ్చారు. మంచిగానే ఫైనాన్షియల్గా వాళ్ళు సపోర్ట్ చేసి నన్ను అయితే పంపడం జరిగింది మంచి ధైర్యం చెప్పి. నాకైతే మంచి జర్నీ అయితే చూశాను. ఎంతోమంది ప్రజలతో మాట్లాడడం, వాళ్ళందరూ ఎంతో ఆప్యాయంగా నన్ను ఆహ్వానించడం, నేను ఎక్కడికి వెళ్ళినా సరే ఏంటి ఎక్కడి నుంచి వచ్చారు వాళ్ళ భాషలోనే కహసే ఆయగా అని చెప్పి అడిగి, నేను ఇలా భీమవరం నుంచి వచ్చామంటే ఒక్కొక్కళ్ళు రెండు చేతులు పెట్టి నమస్కరించి, కొంతమంది అయితే చాలా కళ్ళల్లో నీళ్ళు తెప్పించేలాగా మాట్లాడి, వాళ్ళ ప్రేమాభిమానాలు నేనైతే ఎప్పటికీ మర్చిపోలేను. ప్రతి ఒక్కరూ కూడా ఎంతో మానవతా దృక్పథంతో వాళ్ళు నాకు ఎంతో సహాయం చేశారు. నేను ప్యాంగాంగ్ లేక్ నుంచి కరువు వచ్చేలోపు మధ్యలో చాలాసార్లు నా బండి ఆగిపోతే ఎంతోమంది నాకు ఆ బండిని పైకి నెట్టి పెట్టి చాలా అయితే హెల్ప్ చేశారు. నేనైతే చాలా మంచి మంచి ప్రదేశాలు చూశాను. వాటిని చూడడం వల్ల, వాటిని సందర్శించడం వల్ల ఏమవుతుందంటే అక్కడ ఎకనామికల్గా స్ట్రాంగ్ అవుతారు వాళ్ళ ప్రజలందరూ కూడా. నేను నా డబ్బును తీసుకెళ్ళి అక్కడ ఖర్చు పెట్టడం వల్ల వాళ్ళకు ఒక జీవనాధారం అనేది దొరుకుతుంది. ఎందువల్లంటే నేను వెళ్ళడం వల్ల ఒక రూమ్ తీసుకుంటాను, ఆ రూమ్లో ఉంటాను, ఆ రూమ్లో ఉన్న ఓనర్కే డబ్బులు వస్తాయి. తర్వాత నేను ఇంకో చోటుకి వెళ్ళి టిఫిన్ తింటాను, అక్కడ డబ్బులు వస్తాయి. అలాగే మనం అందరం కూడా సందర్శకులు వెళ్ళడం వల్ల వాళ్ళకు ఉపాధి ఇదే, సందర్శించే వాళ్ళు ఎక్కువ వస్తే వాళ్ళకు ఉపాధి పెరుగుతుంది. అక్కడ చేసుకుని ఉండడం వల్ల ఓన్లీ వ్యవసాయం తప్ప వాళ్ళకి ఇంకే వేరే ఉద్యోగాలు కానీ జాబులు కానీ మనకులాగా సాఫ్ట్వేర్ కంపెనీస్, హార్డ్వేర్ కంపెనీస్ అలాంటివి ఏమీ అక్కడ లేవు. ఎందువల్లంటే అక్కడ మౌలిక సదుపాయాలు చాలా తక్కువగా, ఒక ట్రాన్స్పోర్ట్ ఒక బండి వెళ్ళాలంటే ఇంచుమించుగా ఒక 10 రోజులు 15 రోజులు పడుతుంది. మనకి బీజేపీ ప్రభుత్వంలో వాజ్పేయి గారు దయ వల్ల లదాఖ్ స్టేట్కి రోడ్లు పడ్డాయి. తర్వాత ఇప్పుడు మళ్ళీ నరేంద్ర మోదీ గారి వల్ల ఆ రోడ్లు ఇంకా ఎక్స్టెండ్ అవుతున్నాయి. ప్లస్ అందరికీ కూడా ప్రయాణం సులువయ్యేలాగే జరుగుతుంది. నా ప్రయాణం ఒక మంచి సాహసయాత్ర కింద చిరస్థాయిగా నా జీవితంలోనే మిగిలిపోతుందని నేను అనుకుంటూ సెలవు తీసుకుంటున్నాను. ధన్యవాదాలు.